మెడల్ సమాజం చాలా వెనుకబడి సమాజం. కేవలం యుద్ధంలో కొండలో ఉండి వారు చదువు లేక సరైనటువంటి ఒక పరిస్థితి లేక వాళ్ళు బాగా వెనుకబడున్నారు. కానీ ఇప్పటికి కూడా మెడల్ సమాజం నేను ఒకటే మనం చేస్తున్నా, నేను 1919 పార్లమెంట్ సభ్యులు అయినా పార్లమెంట్ సభ్యులైనప్పుడు నేను 1992 పార్లమెంట్ లో ఒక పిటిషన్ వేసిన, ఏమని పిటిషన్ వేసిన అంటే ఈ వడ్డల జాతిని ఎస్టీలో కలపాలని నేను ఎందుకంటే చాలా వెనుకబడ చదువు లేక ఉద్యోగాలు లేక ఇల్లు సక్రమంగా లేక అందరికి ఇల్లు రాస్తారు కానీ మీకు మాత్రం ఉండలేదు. చాలా వెనుకబడినటువంటి ఒక జాతి. అన్నిటికన్నా ఈ వడ్డల మహాసభ నుంచి వడ్డలలో ఎమ్మెల్యే లేరు, ఎంపీలు లేరు, మంత్రులు లేరు. కాబట్టి ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా ఐఏఎస్ ఎవరో ఒకరిద్దరు నా గల్లపాల గారి వారు ఆయన ఒకరిద్దరు మాత్రమే ఐఏఎస్ అయినా. కాబట్టి ఐఏఎస్ కావాలన్నా ఐపీఎస్ కావాలన్నా ఎమ్మెల్యే ఎంపీ మంత్రి కావాలన్నా వడ్డల సమాజాన్ని ఎస్టీగా గుర్తిస్తే తప్ప వేరే వాళ్ళు లేదని నేను సమాజంలో అందుకనే దీని మీద ఇప్పుడే మన యొక్క మహారాష్ట్ర చాలా బాగా అనేక రాష్ట్రాల్లో అనేక విధంగా ఉండొచ్చు. కానీ మీకు కోరుతున్నది ఏంటంటే మీ గాయ కష్టంతో మీరు గిరిజన లాగా ఉన్నారు. గిరిజనలను ఎప్పుడైతే ఎస్టీలో కలిపినారో వడ్డలను ఎస్టీలో ఎందుకు కలపొద్దని నేను నెల్లూరు జిల్లా నుండి వస్తున్నారు. ఆయనకు మంత్రి సంఘం తరఫున స్వాగతం, సుస్వాగతం. అందుకనే మనం ఒక వడలను ఎస్టీలో కలపాలనేటువంటి ఒక పోరాటం చాలా రోజుల నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాం. చాలా మంది వడలను పాపం వేరే దగ్గర పనిచేస్తున్నాం. కానీ నిజంగా నేను రైల్వే శాఖ మంత్రులకు వడలాభివృద్ధి శాఖ మంత్రులకు నా దగ్గర సిపిడబ్ల్యూఎల్ సంస్థ ఉన్నాయి. నేను మా మాణికేశ్వర నగర్ లో ఉన్నటువంటి వడ్డల సొసైటీని తీసేసి వాళ్ళకు నేను ఈఎండి తక్కువ ఉన్నా కూడా వాళ్ళ డిపాజిట్ తగ్గించి వాళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చినా నేను మీకు సభాముఖంగా కాంట్రాక్టర్ దగ్గర మనం పనిచేసుకున్నాం కాదు, మనమే కాంట్రాక్టర్ కావాలంటే తెలంగాణ ప్రభుత్వం కూడా వడ్డల సొసైటీలకు ఈఎండీలు 5 లక్షలు 10 లక్షలు కూడా వాళ్ళకే కాంట్రాక్ట్ ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను. ఎందుకంటే కొంతమంది చాలా తక్కువ మంది వనరులు మా స్థాయిలో చూసినాం. కాబట్టి పనులు కాంట్రాక్ట్ గా మనమే చేపట్టాల. అనేకమైనటువంటి కార్లు ఉన్నాయి, గనులు ఉన్నాయి. ఆ గనులేమో పెద్ద పెద్ద వహించాలి, దాంట్లో గనులు చూడడానికి మనం పనిచేస్తున్నాం. కాబట్టి అవసరమైతే చదువుకున్నటువంటి వాళ్ళు కానీ చిన్న చిన్నగా పరిశ్రమలు చేసేటువంటి వడ్డల జాతికే ఈ గనులు కూడా కేటాయించాలని నేను సభాముఖంగా ఆ విధంగా మనం అన్నింటికో బాగుపడాలంటే అన్నిటికన్నా ముఖ్యమైన చదువు. చదువు లేకపోతే మనం మిగతా వాళ్ళతోని పోటీలో రాలేము. కాబట్టి నేను మీకు తప్పకుండా మనం చేస్తున్నా, మనం చదవకపోయినా మన పిల్లలకు బాగా చదివించి అప్పుడే